పక్కన వెచ్చని విశ్వజిత్ చేయి గట్టిగా చుట్టుకునుంది. నేను స్నానం చేయవద్దనుకుని మరో జత బట్టలు తెచ్చుకోలేదు, ఎలాగా, చీర సగం తడిసిపోయింది అంది భార్గవి. వెళ్లి అలా ఒక క్షణం ఎండలో నిలబడ్డామంటే ఆ చీర తడి కాస్త ఆరిపోతుంది అంటూ సలహా ఇచ్చాడు విశ్వజిత్. అలాగే వెళ్లి ఒకసారి ఎండలో నిలబడింది, అక్కడే ఉండి స్నానం చేసొచ్చాడు విశ్వజిత్. బ్రీఫ్ కేసులోంచి బట్టలు తీసి అందించింది, అవి కట్టుకున్నాడు. తడిబట్టలు బాస్కెట్లో మడిచిపెట్టింది అతనివి. అక్కడే తెచ్చిన స్వీటు పులిహార తిన్నారు, మంచినీళ్లు తాగారు. కాసేపు ఆ ఒడ్డునే నడుస్తూ అక్కడి అందచందాలను ఆస్వాదిస్తూ ఒక పావుగంట గడిపాక మనం చిలకలపూడి పాండ్రంగని గుడి కూడా చూసి వెళదామా అని అడిగాడు. స్వతహాగా అతని భక్తి సంగతి ఎరుగున్నదే కనుక వెంటనే అంగీకరించింది. ఇద్దరూ కారులో పాండురంగని గుడి దగ్గరకొచ్చారు. అక్కడ పటిక బెల్లము, కొబ్బరికాయ అన్నీ తీసుకున్నారు. పటిక బెల్లం పాండురంగనికి సమర్పించాడు. ఆ ఇద్దరినీ చూసి సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించాడు పూజారి. విశ్వజిత్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భార్గవి ముఖం సిగ్గుతో కిందకు వాలిపోయింది. భార్గవి, ఈ పాండురంగని సాక్షిగా మనం ఒకటేనని నా చేతిలో చేయివేసి చెప్పు అన్నాడు విశ్వజిత్. అతని చేతిలో చేయి వేసింది భార్గవి. చాలు భార్గవి, మనసులు కలిసి సర్వాంతర్యామైన దేవుని గుడిలో చేతిలో చేయి వేశావు, ఆ నీటి ఒడ్డును ప్రమాణం చేశావు. ఇక మనల్ని ఏ శక్తి విడదీలేదు. పెళ్ళంటూ ఆర్భాటం చేస్తేనేనా దంపతులయ్యేది? ఏనాడు ఏ క్షణాన మనసులు కలుస్తాయో ఆనాడే తదాస్తు అంటారు అన్నాడు విశ్వజిత్ ఆర్తిగా ఆమెనే చూసుకుంటూ. అవును, నన్ను మీరు ఏనాటికి వదిలిపెట్టకండి అంది గదగదికంగా. వదలడమా, నీ అంతట్ నువ్వు నేనంటే విముఖత్వం కలిగి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు గాని నేను మాత్రం అలా నిన్ను వదులుకోలేను అన్నాడు తన మాటకి తిరుగులేదు అన్నట్టు ఖచ్చితంగా. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆంజనేయస్వామిని దర్శించారు. అక్కడే కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకుని యువతలకొచ్చారు. చుట్టూరా ఉన్న పాండురంగ భక్తుల బొమ్మలు చూస్తూ అక్కడ అన్నీ పూర్తిగా చూశాక బయటికి రాగానే కుంకుమ గాజులు కొనిపెట్టాడు విశ్వజిత్. అవి తీసుకుంది. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ వెనక సీట్లోనే కూర్చున్నారు, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని. వెళ్లేటప్పుడు ప్రయాణం ఎంత దూరం దూరంగా జరిగిందో వచ్చేటప్పుడు ప్రయాణం అంత ఆహ్లాదకరంగా సాగిపోయింది. ఇద్దరూ 12 అయ్యేసరికి ఇంట్లో ఉండడం చూసి నవ్వాడు రావు. అయ్యిందా సముద్ర సందర్శనం? అయ్యింది. మేం మళ్ళీ త్వరగా రాకుండా ఎలా ఉంటాం? మీ ఒంట్లో ఎలా ఉంటుందో అన్న ఆదుర్ద ఉంటుంది కదా మనసులో. విశ్వజిత్ మాటకి హాయిగా నవ్వాడు వెంకటేశ్వరరావు. విశ్వజిత్, నా కోసం, నా ఆరోగ్యం కోసం శ్రమపడే నువ్వు శాశ్వతంగా నా బాగోగులు చూసేవాడివి కావాలి అన్నాడు హృదయపూర్వకంగా. ఆ మాటల్లోని అర్థం గ్రహించిన విశ్వజిత్, మీ మాట ఏది కాదన్నాను నేను అన్నాడు. కాదనవనే ధైర్యం నాకుంది అంటూ విశ్వజిత్ భుజం తట్టాడు వెంకటేశ్వరరావు. ఈ సంభాషణ లీలగా భార్గవికి వినబడి విశ్వజిత్ అంటే అతనికి అభిమానమేనని, మనసులో తామిద్దరూ ఏకం కావాలని అతని కోరిక అని గ్రహించింది. ఒక సమస్య పరిష్కారమైనట్లు తేలిగ్గా నిట్టూర్చింది. తండ్రికి ఎలా చెప్పాలి అని ఒక విధమైన జంకుండేది, ఇప్పుడు అది కాస్త తీరిపోయింది. భోజనం చేశారా అంటూ తండ్రి దగ్గరకొచ్చింది. చేశాను అన్నాడు రావు. రండి, మనం కూడా భోంచేస్తే కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ పూట ఇద్దరూ భోజనం చేయడం రావు చూసి మనసులోనే ముచ్చటపడ్డాడు. ఆ రాత్రి రావు పెందలాడే భోంచేసి నిద్రపోయాడు. విశ్వజిత్ తన గదిలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. భార్గవికి ఇంట్లో ఏం తోచక అలా అవుట్ హౌస్కి దారి తీసింది. ఏమిటి భార్గవి ఇలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా ఆమెను చూసి. ఏం లేదు, నాన్నగారు నిద్రపోయారు, నాకు బొత్తిగా తోచడం లేదు, కాసేపు మీతో కబుర్లు చెప్పుకుందామని అంది. టైము 7:30, అప్పుడే నాన్నగారు పడుకున్నారా అని అడిగాడు ఆశ్చర్యంగా వాచి చూసుకుంటూ. అవును, ఆయనకి ఒంట్లో నీరసం వదల్లేదు, అంచేత పడుకోగానే నిద్రపోతున్నారు అంటూ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంది భార్గవి. పుస్తకం తీసి అల్మరాలో దాచాడు విశ్వజిత్. తెల్లని ప్రింటెడ్ వాయిల్ చీర, తెల్లని టెరీ కాటన్ జాకెట్టు, తలలో మల్లెలు. విశ్వజిత్ గుండె క్షణం లైతప్పినట్లయింది. 2 చేతులు ఆమె భుజం మీద వేశాడు. భార్గవి సిగ్గుతో తల వంచుకుంది. చటుక్కున ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సిగ్గు దొంతరల మధ్య ఆమె మరింత మనోహరంగా కనిపించింది. భార్గవి అంటూ ఆమెని ఆవేశంగా కౌగులించుకున్నాడు. అందిన చోటల్లా ముద్దుల వర్షం కురిపించసాగాడు. అతని స్పర్శతో వివసురాలైన భార్గవి అతన్ని అల్లుకుపోయింది. పట్టరాని తమకంతో ఆమెని తన మంచం మీదకు చేర్చాడు.
ఆవేశంలో ఒళ్ళు తెలియని స్థితిలో ఆ ఇద్దరూ ఒకటైపోయారు. భార్గవి, ఇప్పుడు పూర్తిగా నాదానివి అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. నేను ఏనాడో మీ దాన్నయ్యాను అంది ఆమె అతని హృదయంలో తలదాచుకుంటూ. కాసేపు అక్కడే గడిపిందామె, ఇక ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు విశ్వజిత్ ఆమె ముంగురులు సవరిస్తూ. మెల్లగా లేచిందామె. మళ్ళీ నువ్వు మీ నాన్నగారితో మద్రాసు వెళ్ళిపోతావుగా. వెళ్ళొద్దు మరి. ఆ మాటకి క్షణం నల్లగా అయింది అతని ముఖం. మీరు కూడా రండి అందామె. చూస్తాను, ఇవన్నీ వదిలొచ్చేస్తే ఇక్కడ చూసేవాళ్ళు ఎవరుంటారు అని అడిగాడు విశ్వజిత్. నిజమేలండి అంటూ ఒప్పుకుంది భార్గవి. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ రాత్రి తెల్లవార్లు విశ్వజిత్కి నిద్రపట్టలేదు. ఇంట్లో పడుకున్న భార్గవికి నిద్రపట్టలేదు. అతని కోగిలిలో నలిగిన మధుర క్షణాలనే నెమరవేసుకుంటోంది ఆమె హృదయం. ఆమె అందమే కవ్విస్తోంది అతన్ని. తన భర్త, తన ప్రేమ, తన సర్వస్వం విశ్వజిత్ అనుకుంటూ పరవశించిపోయింది భార్గవి. భార్గవి ఎప్పుడూ తన పక్కనుంటే చాలనిపిస్తోంది అతనికి. తన తండ్రి త్వరగా దయతలిచి తామిద్దరికీ ఒక చోటుండే అవకాశం కల్పిస్తే చాలు, జీవితమంతా నందనవనం. ఇలాంటి తీయని తలపులతో ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలీదు. తెల్లవారింది. యథాప్రకారం తన పనుల్లో నిమగ్నమయ్యాడు విశ్వజిత్. రోజూ నిశ్చలంగా భగవంతుడికి నమస్కరించుకునే విశ్వజిత్కి ఆనాడు సూర్యబింబంలో భార్గవి కనిపించి అతని ఏకాగ్రతని భంగం చేసింది. గబగబా పనులు ముగించుకుని భార్గవిని చూడ్డానికొచ్చాడు. సిగ్గుదొంతరల మధ్య అతనికి కాఫీ తెచ్చి అందించింది భార్గవి. ఎలా ఉంది మీ ఒంట్లో అని అడిగాడు వెంకటేశ్వరరావుని. కాస్త పర్వాలేదు అన్నాడు రావు పడుకున్నవాడల్లా లేచి కూర్చుని. బాగా నీరసంగా ఉన్నారు, బలానికేమైనా పళ్ళరసాలు పాలు బాగా తాగండి అన్నాడు విశ్వజిత్. అలాగేనన్నట్టు తల పంకించి, మేమీ వారంలో వెళ్ళిపోవాలనుకుంటున్నాం అన్నాడు వెంకటేశ్వరరావు. అంటే శనివారం బయలుదేరితే ఆదివారం ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు, సోమవారం నుంచి యథాప్రకారం నా ఆఫీస్ పనులు చూసుకోవచ్చు అన్నాడు. విశ్వజిత్కి అది నచ్చినా నచ్చకున్నా మౌనం వహించాడు. కాఫీ అందించిన భార్గవి ఏమైందో పత్తాలేదు. మెల్లగా లోపలకొకసారి చూసి, మళ్ళీ వస్తాను, ప్రభాకర్ రావు గారితో మాట్లాడవలసిన పనుంది, ఆయన ఈ టైంలో రమ్మన్నారు అంటూ లేచాడు విశ్వజిత్. అతను వెళ్లిన 10 నిమిషాలకు చక్కగా టాయిలెట్ వచ్చిన భార్గవి అతను వెళ్ళిపోవడం గమనించి చిన్నబుచ్చుకుంది ముఖం. ఇదేమిటి మనిషి వచ్చేదాకా ఆగలేడా అనుకుంది విసురుగా. మనం శనివారం బయలుదేరాలమ్మా, ఇవన్నీ సర్దుకో అన్నాడు రావు కూతురుతో. మనిద్దరమేనా, మనతో విశ్వజిత్ గారు కూడా వస్తారా అని అడిగింది కుతూహలంగా. అతని మాట నాకు తెలీదు, నేను రమ్మని అడగలేదు, అయినా అతనికి వీలుంటుందో ఉండదో అన్నాడు ఆలోచనగా. అడిగి చూడండి, వీలైతే వస్తారు లేకపోతే లేదు. అలాగేనన్నట్టు తల పంకించాడు వెంకటేశ్వరరావు. మనిషి అనుకున్నది ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. అలా జరిగితే దేవుడనేవాడు ఉన్నాడని ఎవరూ అనరు. విధి అనేది ఒకటుందని, మధ్యలో చెళ్ళున మనిషి వీపు మీద కొరడాదెబ్బలు వేస్తుంటుందని, అప్పుడు గాని తన ప్రతాపం అంగీకరించరని ఒక భావం ఉందేమో మరి. పగలల్లా బయట పనులు చూసుకుని 2 గంటలకొచ్చి భోజనం చేస్తున్నాడు విశ్వజిత్. ఆ రోజు అలాగే వచ్చాడు. అతనొచ్చేసరికి మళ్లీ ముసుగు బిగించి పడుకునున్నాడు వెంకటేశ్వరరావు. ఏండి ఏమిటలా ఉన్నారు అని అడిగాడు విశ్వజిత్ ఆదురుదాగా. ఏమిటోనాయ్, సడన్ గా మళ్లీ జ్వరం వచ్చింది అన్నాడు రావు. ఉండండి, డాక్టర్ని తీసుకొస్తాను అంటూ హడావిడిగా పరిగెత్తాడు విశ్వజిత్. డాక్టర్ వచ్చి చూసి మందులు రాసిచ్చాడు, ఇంజక్షన్ చేశాడు. ఆ మందులు పెడనలో దొరకపోతే బందరు వెళ్లి తెచ్చాడు విశ్వజిత్. రేపో మాపో వెళ్ళిపోవాలి మద్రాసు అనుకుంటుంటే అనుకోకుండా వచ్చిన విఘాతానికి హడలిపోయింది భార్గవి. తన మనస్సంతా ఇచ్చిపుచ్చుకున్న విశ్వజిత్ లేకపోతే అసలామే ఒక క్షణం కూడా అక్కడ ఉండగలిగేది కాదు. ఆ పల్లె వాతావరణం ఆమెకు అసలు నచ్చలేదు. మద్రాసు వంటి నగరాల్లో సందడి సంరంభం కావలసినంత లభ్యపడే తావు నుంచొచ్చిన ఆమెకి పొలాలు తోటలు అంటూ లెక్కలు కట్టుకుంటూ కూర్చునే తండ్రున్న వాతావరణం బొత్తిగా సరిపడలేదు. ఇంతకీ విశ్వజిత్ని తండ్రి మద్రాసు రమ్మని ఆహ్వానించాడో లేదో అన్న విషయం తేలకుండానే మంచాన పడ్డాడు మళ్ళీ. మద్రాసులో శుభ్రంగా తిని తిరిగే తండ్రి ఇక్కడికి రాగానే మంచం ఎక్కడం చూసి ఈ పరిసరాలు తండ్రికి కూడా పడలేదు కాబోలు అనుకుంది భార్గవి. అయితే ఈసారి విశ్వజిత్ చెప్పే ధైర్యాన్ని, డాక్టర్లు పడే శ్రమని, వాడే మందుల్ని వృధా చేస్తూ ఆ రాత్రి ఆయాసం అధికమై వెంకటేశ్వరరావు తనువు చాలించుకున్నాడు. అనుకోని ఈ పరిణామానికి తల్లడిల్లిపోయారు విశ్వజిత్ భార్గవి ఇద్దరు. పుట్టిన ఊరు బలం అలాంటిది.
లేకపోతే మద్రాసులో లక్షలు ఆర్జిస్తూ ఏదో ఒక పని మీదొచ్చి ఇక్కడే తనువు చాలించుకున్నాడంటే ఆ పుట్టిన గడ్డ మహత్యం కాకపోతే మరేమిటి అనుకున్నారు చాలామంది. ఆ ఊరి వాళ్ళు ఆ మాటే పైకి అనుకున్నారు కూడా. భార్గవి దుఃఖానికి మితిలేదు. విశ్వజిత్తే ధైర్యం తెచ్చుకుని ఆమెకి అదే నూరిపోస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని కొనసాగించాడు. పాపం ఆడపిల్లకి పెళ్ళయ్యుంటే అల్లుడు తలకొరువు పెట్టేవాడు అంటూ చుట్టూ చేరిన జన బాహుళ్యంలో కొందరు అనడం విశ్వజిత్ విన్నాడు. వెంకటేశ్వరరావు అంతిమయాత్రకి ఏమీ లోపం లేకుండా అన్నీ అతనే దగ్గరుండి ఏర్పాటు చేశాడు. తనే అతని తలకొరువు పెట్టాడు. ఈ విధంగా వెంకటేశ్వరరావు జీవితం ముగిసింది. భార్గవిని తీసుకుని విశ్వజిత్ మద్రాసు వచ్చాడు. భార్గవి, ఈ మద్రాసులో ఇల్లమ్మేసి అక్కడే ఉండిపో అన్నాడు విశ్వజిత్. అమ్మడం దేనికి, ఇక్కడికి మీరే రండి, ఇక్కడుండొచ్చు, కావాలంటే ఆ తోట అమ్మేయండి అంది భార్గవి. ఆ తోట అమ్మడానికేం అభ్యంతరాలు లేవు, కానీ నేను పరిశోధనలు జరపాలంటే అలాంటి ప్రశాంత వాతావరణమే ఉండాలి. ఇలా కార్లు రద్దీ రభసా ఉంటే ఏకాగ్రత ఉండదు. ఎందుకుండదు, మీకు ఆ పల్లెటూరు అలవాటయ్యి అలా అనిపిస్తోంది గాని నిజం ఆలోచిస్తే ఏకాగ్రత మనసుకు ఏర్పడాలి గాని పట్టణంలో ఉన్నా సాగుతుంది అంది పిడీమణి. దానికి విశ్వజిత్ జవాబు చెప్పలేదు. ముందు మీరు ఆ తోటను అమ్మకానికి పెట్టండి, నేనిక్కడ ధైర్యంగా ఉండగలను, నాకేం భయం లేదు, ముందా పని పూర్తి చేసి రండి అంటూ ఊదరగొట్ట సాగిందామె. విశ్వజిత్ మౌనంగా పెడనొచ్చేశాడు. ఆ తోట ఆమెది, ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది, అడిగేందుకు తనకేం హక్కుంది. ఇలా అనుకున్నవాడే పెడన రాగానే ఆ తోటని అమ్మకానికి పెట్టాడు. అదృష్టం బాగుండి మంచి బెరమే వచ్చింది. ఆ విషయం ఆమెకి రాశాడు. కారులో వచ్చి అక్కడ రాతకోతల విషయం చూసుకుని డబ్బు చేతిలో పెట్టుకుని విశ్వజిత్తుతో మద్రాసు వచ్చింది. అతను ఎంఎస్సీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. ఆమె బీఏ పట్టభద్రురాలైంది. మరింకా పెడన వెళ్ళకండి, అక్కడ ఏముంది, హాయిగా ఇక్కడే ఉంటే మంచిది అందామె. మా అమ్మ జీవితం కూడా ఆఖరి క్షణాల్లో ఉంది, ఆవిడ్ని కూడా సాగనపడం కొడుకుగా నా కర్తవ్యం అని జవాబిచ్చాడు విశ్వజిత్. ఆ మాటలు రుచించకపోయినా సరే మీ కర్తవ్యం నెరవేర్చుకున్నాకే రండి అంది. నువ్వు కూడా ఒకసారి నాతోరా, మా అమ్మకి చూపిస్తాను మీ కాళ్ళు ఇదిగో అంటూ ఆవిడ చాలా సంతోషిస్తుంది అన్నాడు విశ్వజిత్. నేనొచ్చి ఎక్కడా ఉన్నాం, ఆవిడే మీ బాబాయ్ గారింట్లో ఉందాయే, అంతకంటే ఆవిడ్నే మీరిక్కడికి తీసుకొస్తే మంచిది అని జవాబిచ్చింది భార్గవి. మొత్తానికి నగరం నుంచి ఆమెకి కదిలి రావడం బొత్తిగా ఇష్టం లేదని గ్రహించగానే అతని మనసు చివుకుమంది. ఆమెను తీసుకుని నేను కూడా ఇక్కడే ఉండాలంటే మాకున్న ఆ కాస్త పొలము కూడా అమ్మివేయాల్సి ఉంటుంది. అమ్మి పారేయండి, దానివల్ల మీకేం కలిసి వస్తుంది కనుక చాలా తేలిగ్గాని అంది భార్గవి. విశ్వజిత్ మాట్లాడలేదు. నేను వెళుతున్నాను, అక్కడ ఏర్పాట్లు చూసుకుని లెటర్ రాస్తాను అన్నాడు విశ్వజిత్. లెటరా, అదేం, మీరు మళ్ళా రారా? అది తర్వాత ఆలోచిద్దాం, ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా అమ్మ ఎలా ఉందో చూసుకోవాలి. చూసుకోండి అంది భార్గవి నవ్వుతూ. విశ్వజిత్ చిన్నబుచ్చుకున్న మనసుతోనే వచ్చేశాడు పెడన. తనకి ప్రశాంతమైన వాతావరణం చాలా ఇష్టం. ఆ వాతావరణంలో తను పరిశోధనలు సాగించాలి, తను కనిపెట్టాలనుకున్నది కనిపెట్టాలి. అప్పుడు తన మనసుకు సంతృప్తి, తను అనుకున్నది సాధించే వరకు తనకి నిద్రపట్టదు. ఎవరేం చెప్పినా తన ధ్యేయం తన మనస్సు మారదు. భార్గవి తన ప్రవర్తన మార్చుకుంటే తను ఆమె అన్యోన్యంగా ఆ ప్రశాంతమైన చోట ఆనందంగా జీవించొచ్చు. కాదు కూడదు అనుకుంటే ఆమె కోసం తను మద్రాసులో ఉండలేకపోవచ్చు. ఆమె మానాన ఒక్కత్తి ఉండగలది అనుకుంటే తను మట్టుకు చేసేదేముంది, నీ ఇష్టం అండం తప్ప. పెడన్ నుంచి తిరిగి వచ్చేశాడు విశ్వజిత్. అతనిప్పుడు తోట అమ్మివేయడంతో అవుట్ హౌస్లో ఉండే అవకాశం లేదు కనుక బాబాయ్ గారింటికే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అతను కోరుకున్న శాంతియుత వాతావరణం అణుమాత్రం కూడా ఉండదు. చదువుకోవాలంటే వీలుండదు. బాబాయ్ భార్యకి పెడనంతా దద్రలిపోయేంత కంఠం ఉంది. ఆవిడ నెమ్మదిగా మాట్లాడడం తన జీవితంలో విని ఎరగడు. స్వల్ప విషయాలకు కూడా రంకెలు వేస్తుంటుంది. అంచేత నాలుగు మెతుకులు తప్పనిసరిగా తిని దూరంగా పెరట్లో మడతమంచం వేసుకుని పడుకుంటాడు. బాబాయ్, నా పొలం అమ్మేద్దామనుకుంటున్నాను అన్నాడు మద్రాసు నుంచి వచ్చిన రెండు రోజులకి. బయట ఎవరికో అమ్మడం దేనికిరా, ధర ఎంతని నిర్ణయించుకుంటే నేనే తీసుకుంటాను, ఒకసారి ఇవ్వలేకపోయినా దఫ దఫాలుగా నీకు డబ్బిచ్చేస్తాను అన్నాడు విశ్వజిత్ పినతండ్రి ఆనందరావు. అది నయమేలే, ఓ వందో వెయ్యో అటు ఇటు అయినా తన పినతండ్రేగా తినేది అనుకున్న విశ్వజిత్. అలానే కాని బాబాయ్, బయట రేట్ ఎంతుందో నువ్వే ఎంక్వైరీ చేసి ఆ ప్రకారంగా ఇవ్వు అన్నాడు. ఇస్తాను కానీ నువ్వెక్కడుంటావు అని అడిగాడు ఆనందరావు.
ప్రస్తుతం నేను వేరే ఊళ్ళో ఉంటాను. నాకు నచ్చిన ప్రదేశంలో చిన్న కుటీరం వేసుకునైనా నా పరిశోధనలు కొనసాగిస్తాను అన్నాడు విశ్వజిత్. ఎప్పుడు ఆమె విషయం కాస్త తేలిపోయాక కాస్త స్వస్థం చిక్కితే నాతో తీసుకువెళతాను. విధి వక్రించి ఆమె దక్కకపోతే ఒంటరిగానే వెళ్ళిపోతాను అన్నాడు దిగులుగా. మరి పెళ్లి చేసుకోవా? నేనొక పిల్లని ప్రేమించాను, ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాను. తాపీగా జవాబిచ్చాడు విశ్వజిత్. ఎవరు? రావుగారమ్మాయా? తఫీమని అడిగాడు. విశ్వజిత్ నవ్వి ఊరుకున్నాడే గాని ఏం మాట్లాడలేదు. దాంతో ఆమెనని అర్థమైపోయింది విశ్వజిత్ పినతండ్రికి. పోనిలే, పిల్ల అందమైంది, ముఖ్యంగా చాలా ఆస్తి పొర్రాలు అనుకున్నాడు మనసులో. అలాంటి పిల్లని పెళ్లి చేసుకున్నాక ఇక్కడ ఉండమంటే మట్టుకు ఎలా ఉంటాడు అనుకున్నాడు. పొలం విషయంలో ఒక పరిష్కారం జరిగాక కొంత శాంతించింది విశ్వజిత్ మనసు. భార్గవికి ఇంటికి వెళ్లాక ఒంటరితనం మరీ ఎక్కువైనట్లు బాధపడసాగింది. తండ్రి లేడు, ప్రేమించిన విశ్వజిత్ దగ్గర లేడు. ఆ సమయంలో స్నేహితురాళ్లు, పార్టీలు, పిక్నిక్లు, సినిమాలు అంటూ తిరగడం అలవాటైంది భార్గవికి. రాత్రి 10 గంటల వరకు ఈ వ్యాపకాలతో తలమునకలు వేసినా ఆ తర్వాత ఒంటరితనం పెద్ద రాక్షసిలా మారి బాధించసాగింది. శ్రీవారికి, మీరు ఇదిగో వస్తానంటూ వెళ్లారు, మీ పొలం అమ్మకం విషయం ఏం చేశారు? మీ అమ్మగారికి ఎలా ఉంది? ఒకసారి నా కోసం వచ్చి వెళ్లకూడదా? మరీ అలా వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏకాంతవాసం నన్ను కాల్చు తింటోంది, భరించలేకపోతున్నాను. దయచేసి అక్కడ గొడవలు అలా ఉంచి ఒక్కసారి వచ్చి వెళ్ళండి, మీ భార్గవి. ఆ ఉత్తరం అందుకుని విశ్వజిత్ పెడంలో ఉండలేకపోయాడు. ఆమెకేం, తడవ తడవకు వెళ్లి రావడానికి రైలు ఖర్చులే బోల్డవుతాయి. ఇక్కడ తల్లి బతుకున్నాళ్ళు ఇద్దరూ ఆమె కళ్ళెదురుగా ఉంటే ఆ తర్వాత ఎటు ఏదో దారి చూసుకోవచ్చు. అందాక అత్తింటి కోడలు అత్త దగ్గర, భర్త దగ్గర ఉండద్దా అని విశ్వజిత్ మనసులోనే బాధపడ్డాడు. ఆమె తనకంటే ధనవంతురాలు, అంచేత ఆమె దగ్గర తను ఉండాలనడం అతనికి అంత రుచించలేదు. అవసాన దశలోని తల్లిని అలా వదిలి వెళ్లడానికి ప్రాణం ఒప్పలేదు. అలాని వయసులో ఉన్న భార్గవిని, తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న ఆమెని ఒంటరిగా వదిలి ఉండడానికి బాధగా ఉంది. తల్లిని మద్రాసు రమ్మంటే నా చావేదో ఇక్కడే జరగని నాయన, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ సంసారం చేసి అన్నీ ఇక్కడే వెళ్లమార్చుకున్న నాకు ఆ గుక్కెడు ప్రాణం ఇక్కడే పోని అనే తల్లి మాటని కొట్టివేలేడు. పాపం ఆవిడ జీవితంలో కష్టసుఖాలన్నీ ఇక్కడే అనుభవించింది. ఆమె అన్నట్టు ఆమెకి తండ్రి పక్కనే స్థానం కావాలి శ్మశాన వాటికలో. భార్గవి కోరిక ఇందుకు భిన్నం. ఈ విభిన్న పరిస్థితుల మధ్య అడకత్తెరలో పోకలా నలగసాగాడు విశ్వజిత్. భార్గవి, అమ్మ పోయింది, నువ్వు కారులో ఒకసారి వచ్చి వెళ్ళు అంటూ విశ్వజిత్ నుంచి వచ్చిన టెలిగ్రామ్ అందుకుంది భార్గవి. వెళ్లి అతన్ని తీసుకొస్తే పోతుంది అనుకున్న భార్గవి అతను చెప్పినట్లే కారులో బయలుదేరింది పెడన. ఆమె రాక కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు అతను. ఆమెను చూడగానే తల్లిపోయిన దుఃఖమంతా మాయమైంది. అంత బాధలోనూ ఆమె ముఖం చూడగానే అతనికెంతో రిలీఫ్ వచ్చింది. అతనికేదన్నా డబ్బు అవసరం అవుతుందేమోనని 500 తెచ్చింది భార్గవి. కాని అతను ఆమెను అడగలేదు. ఈ కర్మకాండాలకి డబ్బేమన్నా అవసరం అవుతుందేమోనని 500 ఇంట్లో ఉంటే తెచ్చాను, కావాలంటే వాడుకోండి అంది భార్గవి. ఆ మాటకి చాలా సంతోషించింది అతని హృదయం. గొప్పింటి అమ్మాయి అయినా తన రాణికి అన్నీ తెలుసు అనుకున్నాడు మురిపెంగా. ఈ అమ్మాయినేనట విశ్వజిత్ ప్రేమించింది అని కొందరు, ప్రేమే కాదు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారట అంటూ కొందరు. గుసగుసలాడ్డం భార్గవి వింది, ఆమెతో పాటు అతను విన్నాడు. అయినా ఇద్దరూ పట్టించుకోలేదు. ధనవంతురాలు గనుక భార్గవిని బాగా మర్యాద చేశారు ఆనందరావు వగేరాలు. స్వతహాగా ఆ ఊరివాడు ఆమె తండ్రి. ఆమె తండ్రి ఇరుగు పొరుగునుంటూ అతను అమ్మిని ఇల్లు కొనుక్కున్న ఆనందరావు, భార్గవి అంత మద్రాసులో ఉన్నా అభిమానం ఎక్కడికి పోతుంది? ఆమె తన అన్న కొడుకుని వరించి మెడలో మల్లెలమాల వేయడం ఆనందరావుని ఎంతైనా ఆనందాబ్దిలో ముంచింది. కర్మకాండలు అయ్యే వరకు ఇక్కడే ఉండాలి భార్గవి నువ్వు అంటూ ఆమె వచ్చిన్నాడే చెప్పాడు విశ్వజిత్. నేను వెళ్ళిపోయి మళ్ళా ఆనాటికి వస్తాలండి అందామె. ఈ 4 రోజుల భాగ్యానికి మళ్ళీ వెళ్లడం రావడం శ్రమ కదా అని అడిగాడు విశ్వజిత్. శ్రమేం లేదు, నాకిక్కడ ఉండాలంటే ఏంటో కొత్తగా భయంగా బెరుగ్గా ఉంది అందామె. విశ్వజిత్కి ఆమె ముఖం చూస్తే కఠినంగా ఏమీ అనుబుద్ధి కాలేదు. సరే నీ ఇష్టం, 10వ రోజుకురా అన్నాడు మనసులో అయిష్టాన్ని కప్పిపుచ్చుకుని. అది ఆమె గ్రహించలేదు. ఆమెకి వారందరి మధ్య ఉండాల్సి రావడం శిరోభారంగా తయారైంది. ఈ కర్మలు, ఈ సిద్ధాంతాలు మనకి దేనికిలే అన్నట్లు ఆ రాత్రే బయలుదేరింది. తన దగ్గర ఉన్న 500 అతని చేతికిచ్చింది.
అది అందుకోక తప్పలేదు అతనికి. అవసరం ఖర్చు అలాంటివి మరి. ఆమె మద్రాసు వచ్చాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత మళ్లీ విశ్వజిత్ గుర్తు చేస్తూ పదో రోజుకు రమ్మని ఉత్తరం రాయకపోతే ఆమెకు బయలుదేరాలి అనిపించలేదు కూడా. చనిపోయాక ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకీ కర్మలు చేయడం? కట్టె కట్టెల్లో కాలిపోతుంది, గాలి గాల్లో కలిసిపోతుంది, దేనికింత ఆర్భాటంగా డబ్బు తగలేయాలి అన్నది ఆమె వాదం. ఆ మాటని అతని దగ్గర అనేదాకా తోచలేదు కూడా. భార్గవి, మనది కర్మభూమి, కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటించవలసి వచ్చినప్పుడు పాటించాలి. మనకి నమ్మకున్నా లేకపోయినా మన చుట్టూ మసిలే వ్యక్తుల కోసమైనా మనం కొన్ని చేయాలి అన్నాడు విశ్వజిత్. లోకుల కోసమా అంది భార్గవి నవ్వుతూ. అవును అలానే అనుకో అన్నాడు రాణి నవ్వు తెచ్చుకుంటూ. భార్గవి మాట్లాడలేదు. మొత్తానికి విశ్వజిత్ తల్లి కర్మకాండలన్నీ అతి ప్రశాంతంగా జరిగిపోయాయి. మీరు నాతో వచ్చేస్తారా అని అడిగింది. ప్రస్తుతం ఆ వాతావరణంలో ఉండే కంటే అలా వెళ్లి 4 రోజులు ఉండి రావడమే మంచిదనిపించింది విశ్వజిత్కి. అందుకు అంగీకరించాడు. భర్తని తీసుకుని మద్రాసు వచ్చేసింది భార్గవి. పొలం అమ్మకం పెట్టారు. మీ అమ్మగారు పోయారు, ఇక పల్లెటూరులో ఉండకండి, హాయిగా ఇక్కడేదో ఉద్యోగం చూసుకోండి అంది భార్గవి. నేను నా ఆశయమేదో చెప్పాను కదా భార్గవి, నేను కనిపెట్టాలి అనుకుంది కనిపెడతాను. అతి ప్రశాంతమైన వాతావరణంలో చిన్న ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు ఖచ్చితంగా, తన మాటకింక తిరుగులేనట్టు. అతి ప్రశాంత వాతావరణం అంటే ఎక్కడుంది? ఉక్రోషంగా అడిగింది భార్గవి. పెడనలాంటి పల్లెపట్టనుకో అన్నాడు హాస్యంగా. భార్గవి ముఖం మాడిపోయిన బొలుబులా వెలుగనేదే లేకుండా పోయింది. ఇంత చెప్పినా ఇతను వినేటట్లు లేడు. అతనికి నగర వాతావరణం గిట్టదు, తనకి గ్రామీణ వాతావరణం సరిపడదు. తామిద్దరి మధ్య అనురాగలత పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటే అతను ఇక్కడైనా ఉండాలి, లేదా తను అతనితో పల్లెటూరన్నా పోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితే గాని తమ ప్రేమ ఫలించినట్టు కాదు, తమ దాంపత్యం సుఖంగా సాగదు. ఎవరు తగ్గుతారు? ఎవరు తమ పట్టుదలని సడలించుకుని ఒకటిగా బ్రతకడానికి ముందుకొస్తారు? తనా అతనా? ఈ సమస్య సమస్యగానే మిగిలిపోయింది. భార్గవి స్నేహితురాళ్ళొచ్చి సినిమాకి వెళదామంటే భార్గవి ఎగిరి గంతేసినా విశ్వజిత్ కదిలేవాడు కాదు. అతనికిలా సినిమాలు పార్టీలు అంటూ తిరగడం ఇష్టం లేకపోయింది. వద్దు భార్గవి, మనిద్దరం కలిసి హాయిగా గడుపుదాం అనేవాడు చాటుగా పిలిచి. ఎలాగండి, వాళ్ళకి వస్తానంటూ మాటిచ్చేశాను అని జవాబిచ్చేది భార్గవి. చివరికి ఆమె ఆ ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడం, విశ్వజిత్ ఇంట్లో పడుకుని తన వెంట తెచ్చుకున్న పుస్తకం చదువుకోవడంతో రోజు గడిచిపోయేది. అయితే ఈ విధంగా కూడా అట్టే రోజులు సాగలేదు. వారు వీరు చెప్పగా పుష్పగిరిని గురించి విన్నాడు. వినడమే కాదు, వెళ్లి చూసొచ్చాడు. ఆ చూడ్డంలో అతనిని ఆ ప్రదేశం విపరీతంగా ఆకర్షించడం, అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకుని తన పరిశోధనలు కొనసాగిస్తే అవి దివ్యంగా ఫలిస్తాయని అతని మనసు పదే పదే హెచ్చరించసాగింది. నేను పెడను వెళ్లి బాబాయ్ దగ్గర డబ్బు తీసుకొస్తాను అని భార్గవికి చెప్పి పెడనొచ్చాడు. డబ్బు తీసుకున్నాడు. పుష్పగిరిలో విజ్ఞాన కుటీర్ పేరుతో చిన్న పర్ణశాల లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 3 గదులు, ఒకటి వండుకు తినడానికి, ఒకటి చదువుకోవడానికి, వేరొకటి పరిశోధనలకి. భార్గవి, పుష్పగిరిలో ఉందాంరా అన్నాడు తను వెళ్లబోయే ముందు. ఆ పుష్పగిరిలో ఏముంది? విసుగ్గా అడిగింది ఆమె. నువ్వు ఎప్పుడూ ఇదే మాట అనేది, నీకు ఎక్కడా ఏం కనిపించదు అన్నాడు విసుగ్గా. అవును, ఆ పల్లెటూళ్లలో చెట్లు చేమలు తప్ప ఏముందని? చెట్లు చేమలు అంటూ తేలిగ్గా కొట్టిపారేకు. ఆరోగ్యకరమైన గాలి, కంటిని ఆహ్లాదపరిచే వృక్షజాలం, చక్కని నీరు, వృధలేని ప్రశాంత వాతావరణం, తాజా కూరగాయలు పండించుకుంటూ తినడం ఆరోగ్యం కదా. ఇక్కడ ఈ మద్రాసులో ఉన్నవారంతా ఎందుకూ పనికిరానంత అనారోగ్యాలతో ఉండేవారును మనమేమో ఆరోగ్యంతో మిసమిసలాడిపోయేవారమునా అంది వికరింతగా. విశ్వజిత్ మాట్లాడలేదు. అయితే నువ్వు రావన్నమాటేగా? రాను. ఇదే నీ ఆఖరి మాట? అవును. మీరు ఆ పరిశోధనలు చేసుకుంటూ అక్కడే ఉండండి. నేను రాను. నాకు కావలసింది అతి చల్లని వాతావరణం. నేను అక్కడే ఉంటాను. అయితే అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే? అంటే ఏముంది, మీరు అక్కడ మీ పరిశోధనలు చేసుకుంటూ పుష్పగిరిలో సెటిల్ అవ్వండి, నేను నా వ్యాపకాలతో మద్రాసులో ఉండిపోతాను. నువ్విక్కడ నేనక్కడా ఉండిపోయే పక్షంలో మనకింక దాంపత్యం ఏముంది? ఉందని ఇప్పుడు నేను అనలేదుగా. నేను తొందరపడి మీదాన్నయ్యాను, అందుకిప్పుడు బాధపడుతున్నాను. ఆ మాటకి దెబ్బతిన్నట్లు చూశాడు విశ్వజిత్. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు కాని కాస్త శాంతంగా ఆలోచించు. భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడుండాలి, అది పురాణకాలం మాట. ఈ కాలంలో అభిప్రాయ భేదాలు వస్తే ఏ భార్యాభర్తలు కలిసి ఉండలేరు.
విశ్వజిత్ మాట పూర్తి కాకుండానే అందుకని తఫీమని జవాబిచ్చిందామె. ఏ కాలమైనా కాస్త నిదానంగా ఆలోచించి ఆచరించడం ముఖ్యం. శాంతం భోషణమని మనవారి మాట. అవన్నీ నా దగ్గర వల్లించకండి. రాముని వెంట వనవాసం చేసిన సీతాదేవిలా నన్ను మీ పర్ణశాలలో ఉండమంటారు. అంతేగా, ఆవిడ మహా ఇల్లాలు కనుకొచ్చింది, నేను రాను. సామాన్యమైన ఆడదాన్ని నన్ను ఇలా ఉండియండి. నాకు కావలసింది కోరికలు తీర్చి నా మాట వినే భర్త. అంతేగాని భర్త ఆడించినట్లాడే కీలుబొమ్మని కాదు. ఆ మాట నాకు వర్తిస్తుంది. భార్య ఎంత చెబితే అంతే అనుభవించే గంగిరెద్దిని కాదు. నా వ్యక్తిత్వము, నా వివేకము నాకున్నాయి, రోషంగా అన్నాడు విశ్వజిత్. మంచిది, మీకు నాకు ఇక పడే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మీ దారి మీది, నా దారి నాది. మనం విడిపోతే మంచిది. విశ్వజిత్ ఆ మాటకి మనసులో కష్టం తోచినా ఏమనలేదు. మౌనంగా తన సూట్ కేసు అందుకున్నాడు. వస్తాను అంటూ లేచాడు. మంచిది, పొడిగా అని ఊరుకుందామే. ఇంకక్కడ ఉండబుద్ధి కాలేదతనికి. బయటకొచ్చేశాడు. ఆ రావడం తిన్నగా పుష్పగిరికే. తన వంట తను చేసుకునే అలవాటుంది కనుక తన సామాగ్రి తను తెచ్చుకుని ఒక పక్క వంట ప్రారంభించాడు. బాగా విశాలమైన పెరడు కనుక చుట్టూ పూల మొక్కలు, పాదులు, ఆకుకూరలు అన్నీ చక్కగా పెంచుకుంటుంటే ఆ కూరలే అతనికి బయట కొనుక్కోకుండా కాలం వెళ్లమారుస్తున్నాయి. అతను తిరిగి వస్తాడేమోనని 6 నెలలు ఎదురుచూసింది. అతను రాలేదు. ఇక తామిద్దరి జీవితాలు కలవని రైలు పట్టాలాంటివని గ్రహించిన భార్గవి అతనితో ప్రేమ సంపర్కం అన్నవి జరగనట్లే మనసులో అనుకోసాగింది. విజ్ఞాన కుటీరంలో తను చేయదలిచిన పరిశోధనలు చేస్తూ కాలం గడుపుతున్నాడు విశ్వజిత్. చిరునవ్వులు చిందే ఆమె రూపం కళ్ల ముందు కదిలినప్పుడల్లా అతని మనసు అదోలా మారిపోయేది. కాని ఆమె మంకుతనం, అట్టహాసాలకు, ఢాంభికత్వానికి అలవాటు పడిపోయిన ఆమె జీవితాన్ని తలుచుకుని దీర్ఘ నిశ్వాసం విడిచి ఊరుకునేవాడు. మానవ జీవితంలో సగం రోగాలకి కారణం దోమలే. కనుక ఆ దోమల బాధని అరికట్టే రసాయనాల్ని తయారు చేయాలని అతని ఆశయం. మెస్కిల్ దోమల వినాశిని కనిపెట్టడానికి దానిని కాయిల్స్ రూపంలో తయారు చేసి మంచి పెట్టుబడిదారుని చూసి కమర్షియల్గా మార్కెట్ చేయాలని విశ్వజిత్ ఆశ. తను కనిపెట్టిన కాయిల్స్ సాధ్యమైనంత తక్కువ ధరకి అమ్మితే సామాన్యులకి బాగా అందుబాటులో ఉంటుందని, ప్రతివారు కొని వాడుతుంటే దోమల బాధ నుంచి రక్షించుకున్నవారవుతారని, తద్వారా రోగాల నుంచి తమని తాము కాపాడుకుంటారని అతని ప్రగాఢ అభిప్రాయం. అందుకే దీక్షగా పరిశోధన ప్రారంభించాడు. పంచభూతాల సాక్షిగా, పాండురంగని సాక్షిగా, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని అంటూ చేతిలో నీరు పట్టుకుని సముద్రపు ఒడ్డున పాండురంగని గుడిలో ప్రమాణాలు ఆమెని కలవరపరచడంతో విశ్వజిత్ దూరంగా ఉన్న గోపీకాంత్ తన చుట్టూ తిరుగుతున్నా ధైర్యం చేసి పెళ్లి చేసుకోవడానికి సాహసించలేకపోతోంది భార్గవి. విశ్వజిత్ తన భర్త. అతనుంచి విడాకులు పొందకుండా, అతని అనుమతి లేకుండా లాయర్ ప్రభాత్బాబు చెప్పినా, గోపీకాంత్ పెళ్లాడమని అడిగినా తను తెగించలేదు. విశ్వజిత్ నుంచి లిఖితపూర్వకంగా కాగితం తీసుకోవాలి. అప్పుడు లాయర్ గారన్నట్టు గోపిని పెళ్లి చేసుకుంటే తన అప్పులు తీర్చివేస్తాడు. నగలు కొంప అమ్ముకోవలసిన పనుండదు. కారు అమ్మనక్కర్లేదు. తను పెట్టిన డబ్బు షేర్లలో పోయినా తను విచారించవలసిన పనుండదు. ఇప్పుడెలాగో ఈ పుష్పగిరిలో అతను తారసపడ్డాడు. వెళ్లి ఆ విజ్ఞాన కుటీర్లో అతన్ని కలుసుకుని అతనుంచి విడాకులు పొందితే తనకింక ఏ బాధ ఉండదు. రోట్లో తలదురుచి రోకలిపోటుకు వెరవడం దేనికి? తనెలాగో రాని వచ్చింది అనుకోకుండా విశ్వజిత్ని కలిసింది. వచ్చిన అవకాశం వదులుకోవడం దేనికి? అతన్ని చూసి భయపడ్డం దేనికి? తామేమైనా కలిసి కోపరం చేస్తున్నారా? ఏనాడో విడిపోయారు, అతను పెళ్లి చేసుకుంటానంటే తను వద్దందు. అసలైనా అతను చేసుకున్నాడేమో తనతో పాటు కుటీరాల్లో ఉండగల పిల్లని. అప్పుడు తనేమన్నా అతన్ని ఆరడి పెడుతుందా? అలాగే అతను మటుకు తను వేరే పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు అభ్యంతరం పెట్టాలి? ఆడదానికున్న క్షమాగుణం అతనికి ఎందుకు ఉండకుండా ఉండాలి? ఉండి తీరాలి. తను అతని సుఖం ఆశిస్తున్నట్టే అతను తన సుఖాన్ని కోరుకోవాలి. ఈ విధమైన ఆలోచనలతో బుర్ర వేడికిపోయింది భార్గవికి. అక్కడ ఆ పల్లెటూళ్లలో ఉండి పూలతోటలు, కాయగూరలు పెంచేవారంతా ఆ పూలను, కాయలను సైకిళ్ల మీద బుట్టలతో తెచ్చి మద్రాసులో అమ్ముకుని వెళుతూ ఉంటారు. రాత్రుళ్ళు ఆ పూలతోటలోంచి వచ్చే పరిమళభరితమైన సువాసనే చాలు, ఆరోగ్యంగా ఉండి మరింత ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు అంటూ అతను వల్లించిన ఆరోగ్య సూత్రాలు విని విని విసిగెత్తిపోయింది. ఈ భిన్న ధ్రువాల సంసారం ముచ్చట అలా ముగిసింది. తిరిగి ఇప్పటి వరకు అతన్ని గురించి తను ఏనాడు ఆలోచించకపోయినా
ఈ ఊరు పొలిమేరలకొచ్చేసరికి హఠాత్తుగా గుర్తుకొచ్చాడతను. అలాగే కనిపించాడు అడుగుపెట్టిన అరగంటకే. తను అతన్ని గుర్తించినట్టే అతను తనని గుర్తించుంటాడు. తను తన స్నేహ బృందాలతో అతని మాట మరిచిపోయింది. అతను అతని పరిశోధనలతో తనని మరిచిపోయాడు. తిరిగి ఇద్దరూ ఈనాడు ఒకరినొకరు చూసుకోవడం జరిగింది కనుక తర్వాత ఎక్కడో మాట్లాడుకుంటే లిఖితపూర్వకంగా విడిపోతున్నట్లు కాగితాలు తీసుకుని విడిపోవచ్చు. ఇది ఒకందుకు మంచిదే అనుకుంది చివరిగా నిర్ణయానికొస్తూ.